please, Mommy. స్వామి, సత్యదేవ, నీ వ్రతాన్ని నీవే చేయించుకున్నావా తండ్రి? విశ్వమంతటిని పాలించే నీవు వశిష్ఠుడిగా నా ఇంటికి వచ్చావా? నిన్నెన్ని మాటలు అన్నారు తండ్రి, అయినా నన్ను కరుణించావా? దూషించే వారి మీద కూడా దయాసముద్రాన్ని కురిపించే నీ లీలలు నేను ఏమని కొనియాడుదును తండ్రి, ఏమని కొనియాడుదును. శవళ, ఇది దేవుడి నీతి, ఇది అందరిది, మనందరిది. తీసుకోండి బాబు, తీసుకోండి, చేయబట్టండి. ఇది మీది, ఇది మీది, ఈ నిధి దేవుడి నిధి, మనందరిది, మనందరిది. ఓం శ్రీ సత్యనారాయణ, 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 ఓం శ్రీ సత్య మలయ్య, ఓం శ్రీ సత్య. ఓ మలయ్య, నా పేరు నీకెట తెలుసు స్వామి? మా నాయన చెప్పాడులే. మీ నాయన ఎవరు? అబ్బో, చాలా పెద్ద ఆయనలే, అందరి జాతకాలు ఆయనకు బాగా తెలుసు. ఓ, సిద్ధాంతి కూడా జాతకాలు చూస్తుంటారన్నమాట? రాస్తుంటాడు. సరే గాని ఏంటి వాళ్ళు, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. నీకు తెలవదా, బేపనాయనింటికి స్వాములు ఎవరు వచ్చి వ్రతం చేయించి వెళ్ళాడు. ఆయన తెలగానే బంగారం కురిసింది. పాపం బేపనాయన చాలా మంచోడు, అంత పని చేశాడు. అలానా? మరి ధనంతో ఏం చేస్తావు మల్లయ్య? ముందు మా ఆడదాన్ని చూపిస్తా, ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తా. ఆహా, ఓ పని చేయకూడదు. ఏంటి స్వామి? నువ్వు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకో. బలేటోరే, కట్టెలు కొట్టేవాణ్ణి, కడజాయతోణ్ణి, నేను వ్రతం చేయటం ఏంటి? అవన్నీ పెద్దోళ్ళకలే స్వామి. లేదు మల్లయ్య, పరమాత్ముడికి పట్టింపులేమీ ఉండవు. ఏ కులం వాడికి ఆ కులం వాళ్ళ మీద అభిమానం ఉంటుందేమో, కానీ అసలు కులమే లేని ఆ దేవుడికి కులపిచ్చుంటుందా? నువ్వు ఒక్కసారి ఆలోచించు. అయితే స్వామి, ఆ వ్రతం మేము కూడా చేసుకోవచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు. బాగానే ఉంది కానీ వేపనయులు మా ఇంటికి వచ్చి వ్రతం చెయ్యిరుగా. నాకన్నా పెద్ద బ్రాహ్మణుడు ఇంకెవరుంటారు? వ్రతము నేను చేయిస్తాను పద. ఏంటి, నువ్వు మా ఇంటికి వస్తావా? ఏ, రాకూడదా? భలే ఓడివే బాపనయ్య, నువ్వు వస్తానంటే అంతకన్నానా? పద పద స్వామి. ఈనాటితో నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. స్వామి, చూస్తా ఉంటే నా చేత ఈ వ్రతం చేయించటానికి ఆ దేవుడే దిగొచ్చినట్టుగా ఉంది. మనందరికీ దేవుడు ఆ సత్యదేవుడే. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. నారాయణ నారాయణ నమో నమః. ఏమిటి నారద? స్వామి, నీవు వ్రతాన్ని జరిపిస్తుంటే పసివాడికి అక్షరాభ్యాసం చేయిస్తూ తాను వనమాలు దిద్దుతున్న పరమాత్ముడిగా కనిపించావు తండ్రి. నారద, ఏదో లోకాలన్నీ తిరుగుతుంటావు కదా, ఆ నోటితోనే నా వ్రతమహిమను చాడుతావు అనుకుంటే నా వ్రతాన్ని నా చేతనే జయించావు కదటయ్యా. నారాయణ నారాయణ స్వామి, మరి నా తరువాతి కథకు అనుమతిస్తే. లోభమోహాలను సంస్కరించే సత్కథ ప్రారంభించు. నావిక. ఏంటి నాయక, ఏం జరుగుతుంది అక్కడ? రాజుగారు ఏవో పూజలు చేస్తున్నారు. ఎవరు? మన ఉలకాముకుడా? మీకు బాగా తెలుసా అండి? పేరు తెలుసులే, పడవటి బాని. మనం కూడా దేవుని చూస్తుందామండి. లేదు, రాజుగారిని కలిసి వద్దాం. అంతేనండి, మనం దేవుణ్ణి చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. అసలు విషయం అది కాదురా, దేవుడికి దండం పెట్టామనుకో ఆశీర్వదిస్తాడు, అదే దండం రాజుగారికి పెట్టామనుకో చాలా ఇస్తాడు.
మీరు చాలా లోతైన వాళ్ళండి బాబు. కదా, ఈ నది కంటే లోతు, మూసుకు పోనే. సకల శుభదాయకమైన శ్రీ సత్యదేవుని మహాప్రసాదాన్ని మీ చేతుల మీదుగా అందరికీ పంచండి. ప్రసాదమేనా? ఊరుకోండి, ప్రసాదం అలా అంటే వచ్చే జనంలో పశువులు పుడతారంట. ఒరే చిచ్చు, నీకు విషయం చెప్పనా, మనుషుల కంటే పశువులు చాలా గొప్పవిరా. పాపాలు చేసే మనుషులు పశువులుగా పుట్టే అవకాశం లేదు, కానీ ముందు ఆ ప్రసాదం తీసుకో. ఆగు, యజమాని నేను తినకుండా నువ్వు తింటే మళ్ళీ జన్మలో కూడా మనిషిలాగే పుడతావు. అమ్మో, అయితే వద్దులే, మీరే తినండి, మీరే తినండి. కింద బాని, చాలా బాగుంది కదా ప్రసాదం. నాకు ఎక్కడ పెట్టావు? ఇదా ప్రసాదం, కొంచెం తినాలి. ప్రసాదం స్వీకరించావుగా, ఇక నుంచి నీకంతా మంచే జరుగుతుందిలే. నీ బాధ్యత ఆ సత్యదేవుడు తీసుకున్నాడు. ఈ ప్రసాదానికి అంత మాచి ఉందా స్వామి? ప్రసాదం అంటే భగవంతుడి అనుగ్రహం అని అర్థం. నువ్వు మూటగట్టుకుంది ఆయన అనుగ్రహాన్నే. ఇప్పటిదాకా ఎలా ఉన్నా ఇక నుంచి జాగ్రత్త. అయ్యారు, నాకు తెలియక అడుగుతాను, ఏంటండి ఇదంతా? అడిగిన వరాలనిచ్చే సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికే కాదు, వచ్చి చూసిన వారికి కూడా అనుకున్నది జరుగుతుంది. అర్థమైందా? ఆహా, మాకు రత్నాలు కావాలి, వస్తాయా? అయ్య బాబాయ్, అనుకోగానండి, వచ్చేస్తానండి. రుజువు దొరికిందిగా. ఆహ్వానితులకే ఇంత జరిగితే ఆచరించేవారికి ఇంకెన్ని వరాలో ఆలోచించు. చూడు చూడు, ముత్యాలు ఇవన్నీ రాజుగారి ఇచ్చినవే. వీటి విలువ వాళ్ళకి తెలియక మళ్ళాటోళ్ళకి పంచుతారు. అవును, ఇంతకీ నువ్వు ప్రసాదం తీసుకున్నావా? మరి అడగవే. ఇదిగా, ఇది తీసుకుని కళ్ళకి అదిగి నోట్లేసుకో. ఇవ్వండి, అందరికీ పంచి పెడతాను. నీ దగ్గర ఉన్నది అదే, ఇది అందరికీ పంచకూడదు. భగవంతుడు మనకిచ్చిన అనుగ్రహమే, మనమే రోజు కింద నోట్లు వేసుకుంటే ఆయన అనుగ్రహం మొత్తం మన దగ్గర ఉంటుంది. ఏమండి, మనం కూడా వ్రతం చేసుకుందామండి. అరే, నా మనసులో ఏముంది అదే చెప్పేవే. అందుకే మన ఇద్దరం మొగుడు వెళ్ళాలి భయం. నువ్వింతమంది దేవుడికి మొక్కుకున్నా సంతానం కలలేదు కదా, ఈసారి సత్యనారాయణ స్వామికి మొక్కుకుందాం. సంతానం కలిగిందనుకో, అప్పుడు ఖచ్చితంగా వ్రతం చేసుకుందాం. బంగారు తల్లి, ఎందుకు పెడుతున్నావే? ఇదిగో ఉంగరం ఏమన్నా? మొత్తానికి చాలా అదృష్టవంతులండి. దేనికిరా? అమ్మాయి గారికి అన్ని అమ్మగారి పోలికలు వచ్చాయి, మీ పోలిక రాలేదు. అంటే ఏంట్రా, నా పోలికలు వస్తే దరిద్రానా? కాదండి, అమ్మగారి పోలికలు వస్తే ముగ్గురిని లెక్క చేస్తుందండి, మీ పోలికలు వస్తే లెక్కలు మాత్రమే చేస్తుందండి. చిచ్చు, నీ దగ్గర కూడా చాలా చెమక్కలు ఉన్నాయిరా. సరే గాని, నీ కింద పని చేయడానికి ఒకరిని పెట్టానే, అని వీలు. ఒరే ఈరిగా, అయ్య గారు పిలిచారు. నీకు పని చేయమని చెప్పానే, అది చేసి వెళ్ళిపో. తెలిసిందిగా, నిన్ను నా కోసం పెట్టుకున్నాను, వాణ్ణి నీకోసం పెట్టాను. అన్యాయం అండి, నా కింద పని చేయడం అంటే ఇదా? మరి అదే అబ్బా, ఇవి ఎప్పుడు ఉండేవే కదా. ఏమండి, వ్రతం ఎప్పుడు చేసుకుందామని చెప్పండి. అబ్బా మర్చిపోయాను, అదొకటి ఉంది కదా. ఏవే, సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నాం. నిజమే, పుట్టింది మగ పిల్లవాడు కాదు కదా, ఆడపిల్ల. ఇదే ఒక ఖర్చు, మళ్ళీ వ్రతానికి ఇంకొక ఖర్చా? సర్లే, వ్యాపారంలో పైకి వస్తే అప్పుడు వ్రతం చేసుకుందాం. ఎలా ఉంది? లాభం 2, 3,
నాలుగు ఐదు ఆరు. ఏమండి వ్రతం విషయం గుర్తుందా? ఏ వ్రతమే మర్చిపోయారా? సత్యనారాయణ స్వామి వ్రతం అండి. అబ్బో ఎప్పటి మాటే, బళ్ళే గుర్తెట్టుకున్నావే. పదిహేను దేవుణ్ణి పదిహేను ఉండవండి. ఏమండి నా మాట వినండి, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అంతా సత్యనారాయణ స్వామి లీలా విశేషం. ఎప్పుడో అమ్మాయి పుట్టినప్పుడు చేయాల్సిన వ్రతం, వ్యాపారం పేరు చెప్పి వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు కళావతికి పెళ్ళీడు కూడా వచ్చింది. ఏమండి ఇప్పటికైనా వ్రతం చేసుకుందామండి? ఓసి పిచ్చిదానా, మనంతకాలం వాయిదా వేసినా దేవుడు ఏమన్నా అనుకున్నాడా? దేవుడు చాలా మంచోడే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోడు. సరే నీకోసం వ్రతం చేసుకుందాం. మన కళావతికి మంచి వాడు దొరికి పెళ్లి కానీ ఉన్నాయి, మనతో పాటు వ్రతం వాళ్ళు మొగుడు పడాలి కూడా కూర్చుంటారు. గొప్పోళ్ళండి బాబు. ఎందుకో? ఎందుకేంటండి, ఆ కొండ మీద కూర్చున్న సత్యనారాయణ స్వామి ఎన్ని వ్రతాలు చేయించుకున్నాడు నాకు తెలియదు, కానీ మీ చేత మాత్రం వ్రతం చేయించలేకపోతున్నాడు. అతను మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి బాబు. కదా, నీ కింద పనిచేస్తాడే ఆ నెలబిలు. అయ్యి బాబాయ్, ఇప్పుడు ఆడెందుకండి బాబు? ఆడు పని ఆడు కూడా చేయాలి కదా, పిలవరా. అంటే నేనే పిలిపించుకుని నేనే తెచ్చుకోవాలా? ఘోరమండి బాబు. పిలవరా. ఈరిగా ఓయ్ ఆయ్, నీ పన్ను చేసేళ్ళు. అలాగేనండి. అమ్మో ఎల్లత్తానండి. అలాగే ఏరా, ఆడు పనిమంతుడేనంట? మంచి పనిమంతుడండి, ఒక్క చేత్తో సంపాదిస్తున్నాడు. ఎవడ పని వాడు చేసుకోవాలి, అర్థమైందా? స్వామి సత్యనారాయణ వీడి కళ్ళు ఎప్పుడు తెరిపిస్తావో ఏమిటో. భారత కర్పూరం అంతేసేందుకు? ఆగండి ఆగండి, ముందు పేర్లు చెప్పి తర్వాత లోపలికి రండి. చెప్పాలడు, పోయింది ఏముంది? దీని పేరు శుభులు, దాని పేరు కాంతం. మా పేర్లు కాదయ్యా, వాళ్ళ పేర్లు. కళావతి నేను వచ్చాం. చంద్రం బావా నేను వచ్చాం. అల్లుడు ఇల్లరికానికి వచ్చావు, కుడుకాలు ముందు పెట్టరా. తీసుకెళ్ళవే. మీరెక్కడికి? లోపలికి తిండి తండగ, బయటికి వెళ్ళండి. అయ్యా మరి శోభనానికి ముహూర్తం అది. వాళ్ళకన్నా మీకు తొందర ఎక్కువ ఉంది. అల్లుడిని నా వ్యాపారంలో కలుపుకున్నాను. తెల్లవారుగానే ఉభయం వ్యాపార నిమిత్తం ఓళ్ళ మీద పడాలి. ఇప్పుడు సంసారం అని శోభనం అని పంపిస్తే వ్యాపారం మర్చిపోతాడు. తిరిగి వచ్చాక జరిపిందాం, మీరు పదండి. అలాగే ఏంటండి, రేపు ప్రయాణం అయితే వ్రతం ఎలా చేస్తారు? ఒరే ఈరిగే, ఓసారి ఇలా రారా. వద్దులేండి. మీ మామగారు ఎక్కడున్నారో చూస్తాం. అమ్మగారు ఏమిటి? స్వామి వ్రతం. అబ్బా అవన్నీ తర్వాత కానీ, ఎక్కడ ఈ నేరి? ఏమండి నవ్వుతున్నారు? అయ్యో ఇక నవ్వింది చాలు గాని, కారణం చెప్పండి. ఏమీ లేదు రమ్మా, నేనిచ్చిన తెలివితేటలతో మానవుడు నన్నే మోసం చేస్తుంటే నవ్వొస్తుంది. రాదు మరి, చిన్న వ్రతం చేస్తాననగానే వరాలు ఇచ్చేస్తారు. ముందే ఇస్తే మాట నిలుపుకుంటాడని నమ్మకమేమిటి? ఏం చేయను రమ్మా, నేను అందరినీ నమ్ముతుంటాను. మనిషి అని తెలిసి నమ్మటం మీ ఇది తప్పు. రమా, బిడ్డలు చెడిపోతే ఆ తప్పు తల్లిదండ్రులదేశమా? వారిని సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత మనదే. అయితే సరిదిద్దండి. శిక్షణ నేటి నుంచే మొదలవుతుంది, చూస్తావుగా. నువ్వెక్కుతున్నావు రాజు, ములుగుపోద్ది. ఏమే నేను లేను కదా అని ఖర్చులు ఎక్కువ చేయొద్దు. పొద్దున్నే శ్రద్ధానండి, అదే మధ్యాహ్నం వేడి చేసుకొచ్చానండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి, ఆకలేదు. అయ్యగారు ఇప్పుడు చెప్తాను రాసుకోండి, అమ్మగారి వల్ల మీ పేరు చరిత్ర నిలిచిపోతుంది. ఏంటి దీని మూలంగానా? ఏంటంటా మీ అమ్మగారులోనే గొప్పతనం? ఈ భూమి మీద ఎవరూ చేయలేని పని అమ్మగారు చేయడం గొప్పతనం కాదా? ఎవరూ చేయలేని పని ఏంటది? మీతో కాపురం. సరే గాని ఈ విషయం నది మధ్యలోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. పద చూడండి, మీ పీనాస్తానం అల్లుడి దగ్గర చూపించకండి, భవిష్యత్ తలుచుకొని భయపడతాడు. నాకు తెలుసు గాని వాళ్ళిద్దరిని తొందరగా రమ్మను, పొద్దెక్కుతుంది. ఆలస్యమైంది, నాయనగారు ఏమైనా అనుకుంటారు. వెళ్ళిరండి. వెళ్ళరా.
ఏమాయ్ అల్లుడు? అల్లుడు గారు అల్లుడు, ఇది చంద్రకేతు మహారాజు గారి రాజ్యం. నేను ఎప్పుడు ఈ రాజ్యం వచ్చినా ఈ సత్రంలోనే మన బస, మనకు చాలా అచ్చొచ్చింది. అవునా మామయ్య, ఈ సత్రానికి అంత ప్రత్యేకత ఉందా? మామూలుగా అడుగుతాడు, ఈ సత్రంలో దిగిన వాళ్ళకి రాజుగారి దగ్గర నుంచి ఆహ్వానాలు కూడా వస్తాయి. అలాగా నాకు ఇంతవరకు రాలేదనుకో, ఈసారి వస్తుందేమో చూడాలి. మహారాజు గారితో మనకు వ్యాపారం ఏంటండి? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఒరే చిచ్చు, దూరం చేసుకోరా పక్క. ఇంతకాలం నువ్వు పక్కన మనల్నే రాజుగారి నుంచి ఇంతవరకు పిలుపు రాలేదు. ఇప్పుడు నా అల్లుడు వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా పిలుపు వస్తే ఏడు. పోనీ, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని పిలిపించి ఏర్పాటు చేయనా? నువ్వు చేస్తావు ఏర్పాటు. దగ్గర దగ్గర దగ్గరండి, ఆ పక్క నేసుకుంటాను పక్క. చేస్తాడు ఏర్పాటు. రాజుగారి నగల మేము దోచుకున్నావా? వామ్మో, మాకేమి తెలియదండి. లేదండి, మేము వ్యాపార నిమిత్తం వచ్చాము. ముందు రాజుగారి నగలు ఎక్కడ పెట్టారో చెప్పండి రా. రాజుగారు నన్ను దొంగిలించారా? ఎందుకు చేశారు పని? సిగ్గు లేదు. నువ్వేం చేస్తున్నావు అక్కడ? భటుడు గారండి, వీడు మావాడండి, కొట్టమాకండి. నేను తప్పించుకుంటాను గుళ్ళు. మీ సంగతి రాజుగారి దగ్గర తెలుస్తాను. ముగ్గురు కలిసి నాటకాలు ఆడతారా? మీరెవరు? చోరులా, విప్లవ వీరులా? ప్రభు, ఈ పదాలు మొట్టమొదటిసారిగా వింటున్నాను. అర్ధరాత్రి పూట వచ్చి నిద్రలేపి మరీ కొట్టారు అమ్మతోడు, అదొక్కటే తెలుసు. అంతకుముందు ఏం జరిగిందో నిజంగా మాకు తెలియదు ప్రభు. తెలియదా? మీరు గంట కొట్టి పారిపోవడం నా కంటితో చూశాను, కాదందురా? గంట? గంట ఏంటి ప్రభు? ఓరిసుంటా, అదీనో మర్చిపోయితివా? అవును, ఇంతకు నువ్వు గంట ఎందుకు కొట్టితివో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీరే కొల్లగొట్టి, మీరే గంట కొట్టి, మిమ్మల్ని పట్టుకోమని మాపై సవాలు విసిరి పారిపోయితే కదా. ఆ గంట ఏదో గుర్తు తెచ్చుకోండి, ఆయన వదిలేట్లేడు. నన్ను గుర్తు తెచ్చుకోమంటా వెడరా? నిజంగా నాకేం తెలీదు. ప్రభు, మమ్మల్ని నమ్మండి, ఈ దోపిడీకి మాకు ఏ సంబంధం లేదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మమ్మల్ని వదిలేయండి. వదిలేయాలా? వాడికి నువ్వేమయ్యేదావు? అల్లుణ్ణి.
ఆహా, అల్లుడు నువ్వు ఒకే విధంగా సంపాదించడం మొదలు పెట్టారన్నమాట. అవునండి, నా అల్లుడిని కూడా కలుపుకున్నాను. సిగ్గుగా లేదు? అల్లుడిని కూడా దొంగను చేస్తావా? అయ్యి బాబోయ్, దొంగతనంలో కాదండి, వ్యాపారంలో కలుపుకున్నాను. నోరు ముయ్యము. వీడెవడు? నా శిష్యుడండి, చిచ్చు అని ముద్దుగా పిలుచుకుంటాను. మీకు శిష్యుడా? ఒరే చిచ్చు, వీడితో కలిసి చోర కళను అభ్యసించుచుంటివా? ఆ మూగ సైగలేమి? నాకు వినిపించదండి, చెవుడండి. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఓహో, ఇలా రా. వినిపించింది? ఒరే, వీడు నీకన్నా ముదుర్రా. ఎంతటి ఘటకులరా మీరు! ధనాగారంలో పడి దోచుకుని పోయిన వాళ్ళని చూచితిని గాని, నా సయ్యాగారమునకే నేరుగా దూసుకుని వచ్చి దోచుకుని పోయిన వాళ్ళని మిమ్మల్ని చూచితిని. దండనాయక ప్రభు, వీరిని కారాగారంలో పడవే. ఎంతకాలం ప్రభు? బ్రతికున్నంత కాలం. అమ్మా ప్రభు, ముందు నగలెక్కడ దాచినారో వెలికితి చిత్తం చెప్పకుండా నచో మక్కెలు విరగది. ప్రభు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. పోనీ ఓ పని చేయండి, నా కూతురు కొత్తగా పెళ్ళయింది, అల్లుడిని వదిలేయండి, చిచ్చు నేను కలుసుకుంటాం. ప్రభు, మా ఇద్దరిని వదిలేసి ఇతన్ని మీ దగ్గర ఉంచుకోండి, అన్నిటికీ పనికొస్తాడు. దండనాయక, వీళ్ళిద్దరికంటే వీడి మీద కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించు. ప్రభు ప్రభు, అయ్యో అబ్బా అమ్మా. మామయ్య, అచ్చొచ్చిన సత్రం అక్కడ దింపావు, ఇలా జరిగిందేంటి? అనుకున్నాయని జరుగుతాయా? అల్లుడు జరిగినాయి కదండి, రాజుగారి దగ్గర నుంచి పిలిపి వస్తుందన్నారు కదండి, వచ్చింది కదండి, రాజమర్యాదలు అన్నీ జరుగుతాయన్నారు కదండి. అమ్మా, జరుగుతున్నాయండి మూడు పూట్లు. అది సరే, కానీ రాజు మనం చూసాను అంటాడేట్రా. ఏమో, మీరు చేశారేమో, వారు చూసారేమో, అయినా ఎవరు చూసి వచ్చారు? పిల్లరా, నిన్ను బయటకు వెళ్ళగానే చంపేస్తాను. అంటే బతికుండగానే బయటికి వెళ్తానన్న నమ్మకం ఉందా? అబ్బాబ్బా, ఇక్కడ కూడా మీ గోలేనా, కాసేపు ఊరుకోండి. అంతకు మించి మాత్రం మనం ఏం చేయగలం గానీ. ఒరే చిచ్చు, కొంచెం కాలు పట్టరా. ఆ చూపేండిరా, వచ్చి కాళ్ళు పట్టు. అసలేమనుకుంటున్నావురా? రానా? అవునరా, ఇక్కడంతా సమానమేరా. లోపలికి వచ్చి పడితే పడ్డాను, కానీ నీ బానిసత్వం నుంచి విముక్తి లభించిందిరా. ఎక్కువ మాట్లాడమంటే ఇరగదీస్తాను, ముసలి లాయాల. మనకే ఎందుకు ఇలా జరుగుతుందంటారు? నాకు మాత్రం ఏం తెలుసు అల్లుడు. మళ్ళీ నాకేం తెలియదన్నా ఉంటే నాలుగు తెగొస్తా. నెల తక్కువ పెద్దవా, నువ్వు దేవుడిని కూడా మోసం చేసావు కదరా. దరిద్రం కొట్టు పెద్దవా, దరిద్రం కొట్టు పెద్దవా. అరే ఏంటి ఆ మాటలు, పెద్దవారని కూడా చూడకుండా? వీడు పెద్దాడా, అందుకనే మన ఇద్దరిని ఇరికించాడు. ఏం చేశారు? ఏం చేశాడా చెప్పరా? నువ్వు దేవుడిని ఎలా దగా చేసావో నువ్వే చెప్పు. పడవ నడిపే వాడిని రామహరి, పడవ నడిపే వాడిని రామహరి.
ప్రసాదం చాలా పవిత్రమైనది. ఎవ్వరూ వద్దనకూడదు, వదిలేయకూడదు. ఈ వ్రతానికి ఆహ్వానం లేకపోయినా వెళ్ళి ప్రసాదం అడిగి తీసుకోవాలి. మీరు మాత్రమే కాకుండా మీ వారందరికీ ఈ మహాప్రసాదాన్ని పంచండి. అయ్యా, ఈ ప్రసాదాన్ని అందరికీ అందించండి. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అది కాదమ్మా. ఏది కాదు, అసలే ఇది మగ దిక్కు లేని సంసారం అయిపోయింది. ఆ వెళ్ళిన మగాళ్ళు ఎక్కడున్నారో, ఎప్పుడు వస్తారో, అసలు వస్తారో రారో? అమ్మా, కూలో నాలో చేసుకుని పరువుగా బ్రతుకుతున్నాము. నువ్వు ఇంటికి ఇంత ఆలస్యంగా వస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? వచ్చే దారిలో ఒకింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే వెళ్ళానమ్మా. చివరి దాకా ఉండి ప్రసాదం తీసుకొచ్చేసరికి ఆలస్యమైంది. ఇదిగో. అర్థమైందమ్మా, ఇప్పుడు నాకు అర్థమైంది ఇదంతా ఎందుకు జరుగుతుందో. నాకు అర్థమైందమ్మా. ఏమైందమ్మా? కళావతి, ఆ సత్యదేవుడికి మొక్కుకుంటేనే నువ్వు పుట్టావమ్మా. అందుకే నిన్నే తన వ్రతానికి రప్పించి ప్రసాదాన్ని నీతో పంపించి మొక్కు గుర్తు చేశాడు, మా తప్పులు తెలియచేశాడమ్మా. తండ్రి నారాయణ, క్షమించు స్వామి, మరచిపోయినందుకు మన్నించు. ఈ వ్రతం చేస్తాను, ఇంక మమ్మల్ని పరీక్షించద్దు, రక్షించు మమ్మల్ని. గట్టెక్కించు స్వామి, గట్టెక్కించు. రాజా, నీ నిర్బంధంలో ఉన్న మామ అల్లుళ్లకు ఏ పాపం తెలియదు. వారు దొంగలు కారయ్యా, నా వ్రతం ఆచరిస్తానని మాట ఇచ్చి మరచినవారు. వారికి శిక్ష విధించినది నీవు కాదు, నేనే. ఇదంతా నా లీల. వెళ్ళు, నిర్దోషులైన నా భక్తులను బంధ విముక్తులను చేసి నా ఆజ్ఞ పాలించు. రాజా, ఇదిగోండి నేను దోచుకున్న మీ సొమ్ము. మీ చెర్లో ఉన్నవాళ్ళు ఆ మాయకులు, సత్యదేవుని శిక్షణలో బుద్ధిని సరిదిద్దుకుంటున్న విద్యార్థులు. ఇది కూడా స్వామివారి శిక్షణలో ఓ భాగమే. మేం నిజం కాదు, కానీ మేం చెప్పేది మాత్రం నిజం. ఇంకా నమ్మలేకపోతున్నావా రాజా? అయితే మాతోరా, నిజాన్ని నువ్వే చూద్దు గాని. అరిగో, పుణ్యమూర్తులారా, సాక్షాత్తు సత్యదేవుడే కలలేకొచ్చి నా కళ్ళు తెరిపించాడు. మనసును కమ్మిన మాయ మీ రూపాల్లో వచ్చి నేరం చేసిందే, కానీ మీరు కాదు. మీ వల్ల ఆ స్వామిని చూడగలిగాను. ఆ స్వామి ఆడించిన జగన్నాటకంలో నేను ఒక పాత్రనయ్యాను. నా జన్మ చరితార్థమైంది, నా జన్మ చరితార్థమైంది, నా జన్మ చరితార్థమైంది. అయ్యా ప్రభు, ఈ కానుకలు స్వీకరించండి. ప్రభు, మాకెందుకు ఇవన్నీ? మా అల్లుడికి అనుభవం లేక అలా ప్రవర్తించాడు. మీరేం పట్టించుకోవద్దు. మేము తీసుకోకపోతే తమరు బాధపడరు. తప్పలుడు, వారు మనసు బాగోకపోతే కారాగారం వేస్తారు, ముద్దొస్తే కానుకలు ఇస్తారు. ఏది కాదనకూడదు, ఇవ్వండి. అయ్యా, నేను మీకు రుణగ్రస్తుణ్ణి, అనుగ్రహించండి. అయితే అప్పుడప్పుడు ఇలా కలుద్దాం. ధన్యుణ్ణి. మేము ధన్యులమే. ఒరే చిచ్చు, ఈ కానుకలన్నీ తీసుకెళ్ళి పడవలో పెట్టు. నేను కన్ను మూసేలో మీరు కళ్ళు తెరిస్తే చాలు. అమ్మా అమ్మా, స్వచ్ఛమైన బంగారం. మామయ్య, జరిగిందంతా కలేమో అనిపిస్తుంది. అనిపిస్తుందా? అనుకున్నా. ఆ పిచ్చి మహారాజు కలొస్తే నిజం అనుకున్నాడు, నువ్వేమో నిజాన్ని కల అనుకుంటున్నావు. ఏమి జరిగినా ఏమి అనుకోకుండా ఉండేది నేను ఒక్కనే. అబ్బా, సిగ్గు లేకుండా బ్రతుకుతున్నాను, ఎంత అందంగా చెప్పారండి. బతకడానికి సిగ్గేందిరా, నీలా బతకలేనాడు సిగ్గుపడాలి. తొందరపడకు, అసలు బ్రతకడం అంటే ఎలాగో నువ్వు నేర్చుకునే రోజు వచ్చేసింది. ఆ సత్యనారాయణ స్వామి కళ్ళనే నీ మీద ఉన్నాయి. అంటే ఇక్కడే ఎక్కడ ఉండి నన్ను చూస్తున్నాడట? ఓ
ఇవన్నీ మీ అత్తగారు పెట్టుకోగలంటావా? ఓ శ్రేష్ఠి, కాస్త నన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుస్తావా? ఏమైనా ఇస్తావా? ఆశీస్సులు ఇస్తా. అబ్బో పనోడవే అయితే నీ ఆశీస్సులు నీ దగ్గర అట్టి పెట్టుకో, మా అక్కర్లేదు. మామయ్య, సాధువుకు చేసిన సేవ దేవుడికి చేసినట్టే, నా మాట విని కాదనుకో. బలేవాడవులే, అన్నీ చేసిన దేవుడికే మీ మామ ఏమి చేయడు, ఏమి చేయని ఇతడికేం చేస్తాడు? అది నా నైజీడు ఒక్కడికే తెలుసు. తెలుసుకోడిగి శ్రేష్ఠి, ఇంకొక్కసారి ఆలోచించవయ్యా, నన్ను కొంచెం ఆ ఒడ్డుకు చేర్చి పుణ్యం కట్టుకోవయ్యా. అరే ఖాళీ లేదయ్యా స్వామి, ఎక్కడ కూర్చుంటాం మన నెత్తి మీద? ఒక్కడికి కూడా ఖాళీ లేనంతగా ఏముందయ్యా అందులో? చెత్త చెదారమనే కావాలా? నాకెందుకయ్యా, నీ చెత్త నీ దగ్గరే ఉంచుకో. ఇదేడి తేలికైపోయింది. చెత్త ఇదేంటిది? చదారే స్వామి, స్వామి అటు పోని స్వామి. ఎక్కడ స్వామి, ఎక్కడున్నావయ్యా? నా కళ్ళు తెరిపించి, నువ్వు కనుమరుగయ్యావా తండ్రి? స్వామి, 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 ఎక్కడ స్వామి? స్వామి, 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 ఏమిటి మాయ, ఏమిటి స్వామి ఇదంతా? నిన్ను తెలుసుకునే వరకు నాతో ఉండి, తెలుసుకున్నాక వదిలేస్తావా? తప్పులు చేశానయ్యా, చాలా చేశాను, ఒప్పుకుంటున్నాను. కనిపించవా స్వామి, స్వామి, స్వామి. శ్రేష్ఠి, స్వామి, స్వామి, స్వామి. ఏమిటో, పక్కనే ఉన్నా పట్టించుకోరు, వదిలేద్దామంటే వెంట పడతారు. ఎలాగయ్యా మీతో? వద్దు స్వామి, ఇంకా నన్ను వదలొద్దు. నీ భక్తులు ఎంత దూరాన్నున్నా, ఎక్కడ ఉన్నా నీ దగ్గర లాక్కుంటా అని విని ఒట్టి మాట్లాడుకున్నాను. కానీ ఈ ఆనందం అనిపించాక అర్థమైంది ప్రభు, ఇంక నిన్ను వదులుకోను, వదిలి బతకలేను ప్రభు. సరే కానీ నేనే దేవుణ్ణని ఎందుకు అనుకుంటున్నావు? అంటే ఈ మాయలు మంత్రాలు ఉంటే గాని దేవుడిని నమ్మరా? ఏ, నువ్వు దేవుడివి కాదా, వీళ్ళు కాదా? అంతరార్థం తెలుసుకుంటే అందరూ దేవుళ్ళే. ఏమో స్వామి, కానీ నన్ను ఉద్ధరించడానికి వచ్చిన నా సత్యదేవుడు నువ్వే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజమే, సమయానికి వచ్చి ఉద్ధరించేది ఆ సత్యదేవుడి. అయినా నేనే అబద్ధం చెప్తున్నానంటున్నావే, నీ జీవితంలో ఒక్కసారన్నా నిజం చెప్పావటయ్యా? నాకు తెలీదు, దేవుడితో కూడా అబద్ధాలేనా? అందుకే నువ్వు నిజం చెప్తే వినాలనిపించింది, ఇలా చేశా. ఆహా, చాలు స్వామి చాలు, ఇంక నాకేం కావాలయ్యా? నీ ధనం వద్దు, దరిద్రం వద్దు, ఈ ఆనందం చాలు తండ్రి. వద్దు అంటే సరిపోతుందా? నీకు కావాలి కనుకే నీ దగ్గరుంది, ఉంచు, మంచికి ఉపయోగించు, మంచిగా జీవించు. మానవత్వాన్ని మించిన దైవత్వం లేదు, గ్రహించు. అక్కడ నీ భార్య సత్యదేవుని వ్రతమాచరిస్తోంది, వెళ్ళు. అలాగే స్వామి.
జరిగింది. తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించయ్యా. అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు, అల్లుడు గారు వస్తున్నారు. అమ్మా కళావతి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతుంది. ఏంటి ప్రసాదం కూడా తీసుకోకుండా వచ్చేసావు? అమ్మా బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. పవిత్రమైన ప్రసాదాన్ని తీసుకోకుండా వచ్చేసాను. నాకు ఆ స్వామి ప్రసాదం తీసుకో తల్లి. ఈ ప్రసాదం తీసుకుంటే బాబు బతుకుతాడు అమ్మా. బతుకుతాడమ్మా? లేదు, అదే నిజమైతే అసలు ఆ దేవుడే అక్కర్లేదు. ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష విధిస్తాడు అమ్మా. అనుకుంటా ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఆ పరమాత్మని నిర్లక్ష్యం చేసినట్టే. అవునమ్మా, అడిగితే అంత ఇస్తాడు, అడిగితే అంతకంతా చేస్తాడు. ఆ స్వామి ఎంత సత్యవంతుడో నాకు తెలుసమ్మా. ప్రసాదం తీసుకో, నీ సౌభాగ్యాన్ని నీకు తిరిగిస్తాడు. పెట్ట, తీసుకో అమ్మా, తీసుకో. తప్పైపోయింది తండ్రి, నా భర్తని కాపాడు. ఓం నమో సత్యనారాయణాయ. సత్యనారాయణాయ. ఓం నమో సత్యనారాయణాయ. ఓం నమో సత్యనారాయణాయ. నాకు ఎవరి మీద కోపం లేదమ్మా. మోహావేశంలో నా ప్రసాదాన్ని అశ్రద్ధ వహించా. ప్రసాదమనగా నా అనుగ్రహం. దైవానుగ్రహమునకు దూరమైన వారికి సర్వమును కోల్పోవు దుస్థితి కలుగునని తెలియజేసేందుకే నీ సర్వస్వమైన నీ భర్తకు ఇట్టి దురవస్థ కల్పించిన. నీలోని మోహమును సంస్కరించి మరలా నీ భర్తను నీకు అప్పగించిన. దైవమునందుగాని ఏ జీవమునందుగాని నిర్లక్ష్యము అశ్రద్ధ తగదని తెలియజేయుటి దీని అంతరార్థం. భక్తులారా, సన్మార్గవర్తనులై నా సత్యవ్రతము సాక్షులై ధన్యచరితులు కాగా. తథాస్తు. నారాయణ నారాయణ. తండ్రి, అనుకున్నది నెరవేరుతున్నది. స్వామి నాకు అప్పగించిన బాధ్యత పూర్తగుచున్నది. నారద, ఏనాడు ఎవరిలోనూ చూడని ఆనందం నీలో చూస్తున్నానయ్యా. అవును తండ్రి, నేడు నాకు మహదానందముగానున్నది. సృష్టిలో నా అంతటి అదృష్టవంతులు ఇంకెవరూ లేరనిపిస్తున్నది. నాకింతటి మహోన్నతమైన జన్మనందించిన నీ రుణం నేనెలా తీర్చుకోను తండ్రి? నారద, జన్మనిచ్చిన వారికి పుత్రోత్సాహాన్ని అందించటమే బిడ్డలు తీర్చే రుణం. నీ రుణం తీరినట్టే. నాయన, సత్యదేవుని వ్రతాచరణకు కావలసిన ఒక కథ మాత్రమే మిగిలి ఉన్నది. కాని నారాయణ, సాధించిన అనుభవన యుద్ధరంగంలో నన్నెదిరించిన రాజులందరినీ జయించాను. ఇక ఈ దక్షిణ భారతంలో నీ భర్తకు తిరిగే లేదు. కోరుకో, ఈ శుభ సమయంలో నువ్వేమడిగినా ఇస్తాను. కోరుకో.
కోరుకో మహారాణి. భువన. ఏమిటండి? ఏమీ లేదు. ఎన్ని రాజ్యాలు జయించినా నాలో ఏదో అసంతృప్తి, ఇంకా నాకేదో కావాలి అనిపిస్తుంది. కానీ చిరునవ్వుతో నువ్వు ఎదురొస్తూ ఉంటే ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అనిపిస్తుంది. నీలో ఏముంది భువన? మీ భార్యని కదా, అందుకే నిన్నేదైనా కోరుకోమంటున్నాను. ఇక ఏ రాజ్యం పైనా దండెత్తనని మాటిస్తారా? భువన, ఎంత సాధించినా తృప్తి లేదని మీరే అన్నారుగా, ఇంకెందుకు యుద్ధాలు? అందరూ మనలాగే ఒకరికోసం ఒకరు బతుకుతున్నారు, ఎందుకండి ప్రాణాలు తీసి దూరం చేస్తారు? భువన, వేటాడటం రాజుల హక్కు. అది శత్రువైనా జంతువైనా ఒక్కటే. చంపి బ్రతకటం రాజనీతి. ఇంకెప్పుడు ఈ విషయంలో తలదూర్చకు. నాన్నగారు, మీకోసం మరి ఎన్ని రాజ్యాలు జయించాను, ఈ తండ్రికేమిస్తారు? తుంగధ్వజ, బలగర్వంతో మిడిసిపడుతున్న నీకిదే మా హెచ్చరిక. నాడు నీవు గెలిచిన నా రాజ్యాన్ని తిరిగి నా స్వాధీనం చేసి శరణు వేడుకో, లేదా యుద్ధం తప్పదు. ప్రతిసారి విజయం ఒక పక్షాన ఉండదని మాత్రం తెలుసుకో. ఇట్లు రాజా సింహకేతు. ఈనాటికి ఈ తుంగధ్వజుడికి హెచ్చరిక పంపే మత్సరుడైనాడా మీ సింహకేతు? వెళ్ళు, రాయబారివి కనుక రాజధర్మాన్ని పాటించి నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. ఆ వెర్రివాడితో చెప్పు, విజయం నా వాకిలి కాపల కాస్తుందని చెప్పు. చలిచీమల దండు కదిలిన కొండ కదలదని చెప్పు. వెళ్ళు. మహారాజా, మీరు మహావీరులే, కాని మనుషులేగా? యుద్ధంలో గెలుపు ఓటములు సహజం, అది మీ గొప్పతనం కాదు. మీకోసం తెగించి ప్రాణాలు త్యజించిన వీర సైనికుల బలం, మీ గెలుపు కోసం పసుపు కుంకాలను దులుకున్న వీరపత్నుల త్యాగ ఫలం. నేను బలవంతుణ్ణి అనేదే మీ బలహీనత. మిడిసిపడద్దు మహారాజా, అహంకారం పనికిరాదు. భగవంతుడున్నాడు, మదమాశ్చర్యాలతో విర్ర వేగటం ఎంత తప్పో ఎప్పటికైనా మీకు తెలియజేస్తాడు. వస్తాను మహారాజా. వేటకు సిద్ధం. అలా బొమ్మల్లో నిల్చున్నారే, వెళ్ళండి చూడండి.
మహారాజా మహారాజా, ఎంత అదృష్టం మహారాజా, నన్ను రక్షించే అదృష్టం నీకు కలిగింది. అదే నేను అదృష్టవంతుడిని కనుక నీవచ్చి రక్షించావంటున్నాను. అంతే కదా, అయినా ఈ అడవిలో నీకేం పనయ్యా? ఇక్కడ గూడెంలో పెళ్లి జరిగింది, వాళ్ల చేత సత్యనారాయణ వ్రతం చేయిద్దామని వెళ్తున్నా. మధ్యలో ఈ మాయగాళ్ల చేతుల్లో చిక్కా. అయినా నీ దగ్గరే ఉందయ్యా పంచ పంచాంగం తప్ప, నీ వెనకెందుకు పడ్డారు? చెప్తే వింటారా, ఇక్కడ ఏదో ఉందనుకుంటారు. ఏమీ లేదురా నాయన అంటే ఎవ్వరూ నమ్మరు, అజ్ఞానం. మొత్తానికి జ్ఞానివే. సరే బయలుదేరు. మహారాజా, దారి మధ్యలో ఇంకా ఇలాంటి వారు ఉంటారేమో, నాకు కొంచెం గూడెం వరకు తోడురాకూడదు. ఏమోయ్, నేనేమన్నా నీకు రక్షక భటుని అనుకుంటున్నావా? రాజంటే ప్రజలకు రక్షక భటుడేగా. అదే మహారాజా, వచ్చినట్టు ఉంటుంది, వ్రతం చూసినట్టు ఉంటుంది. నా అతిథిగా ఆహ్వానిస్తున్నాను, కొంచెం రాకూడదు? అతిథిని అంటున్నావు, పైగా ఇంతగా ప్రాధాయపడుతున్నావు, మేము రాక తప్పుతుందా?
కలకాలం కలిసి బ్రతకండి. ఇంత భక్తితో కొలిచినందుకు ఆ దేవుడు మీకేం చేస్తాడో నాకు తెలియదు, కానీ మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని గుర్తుంచుకోండి. ఏం బ్రాహ్మణోత్తమ, మరి నేను వెళ్ళిరానా? ఏమయ్యా, ఈయనేదో వెళ్తానంటున్నాడు, వింటున్నావా? ఇదిగో మహారాజా, సత్యదేవుడి ప్రసాదం తీసుకోండి. ఇవ్వడమే గాని తీసుకోవడం ఈ తుంగధ్వజుడి చరిత్రలో లేదు. ఇది దేవుడి ప్రసాదం అయ్యా. అయితే స్వామి చూడు, నాకిష్టం లేదు, నేను తీసుకోను, అంతే. రాజా, నీ హితవు కోరి చెప్తున్నా, నా మాట విను. ప్రసాదాన్ని తిరస్కరిస్తే ఆ పరమాత్ముడిని ధిక్కరించినట్టే. అందుకని ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుడి కోసం నన్ను నేను తక్కువ చేసుకోమంటావా? అంటే దేవుడే లేడంటావు స్వామి. ఉండవచ్చు లేకపోవచ్చు, ఆ దేవుడనే వాడితో నాకు పనిలేదు. నీకెన్నో కావాలి కనుక ఏదో ఒకటి చేయడానికి ఆ దేవుడు కావాలి, గాని అన్నీ ఉన్న నాకెందుకయ్యా దేవుడు? మీరు అనుకున్నవన్నీ ఇచ్చింది ఆ దేవుడేగా స్వామి. కోపమొద్దు స్వామి, మహారాజు అయినా మనిషివే కాబట్టి చెబుతున్నాను, దేవుడికి దూరంగా ఉండకూడదు స్వామి. ఎవరయ్యా నీ దేవుడు, ఎక్కడున్నాడు? అతడికి పేరు పెట్టింది మనం, గుళ్ళు కట్టి పూజలు చేసి ఇంతటి వాణ్ణి చేసింది మనం, ఆ దేవుణ్ణి కూడా సృష్టించింది ఈ మానవుడే. గుర్తుంచుకో, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళ అవసరాల కోసం దేవుడు పుట్టాడు, కాని ఆధారపడ్డం అలవాట్లేని నాకెందుకయ్యా? చూడు, అతిథిగా వచ్చాను కనుక, నీతిగల వాణ్ణి కనుక, నీచ జాతిలో పుట్టిన నీతో కూడా ఇంతసేపు మాట్లాడుతున్నాను. లేకుంటే నన్ను తప్పు పట్టిన వాణ్ణి తలకొట్టి నాతో తీసుకెళ్లేవాణ్ణి. వస్తా. తీరాన్ని చేరేటప్పుడు వాయుగుండం పెరగదు, ఇది అంతే. కళ్ళు తెరుచుకునేటప్పుడు ఈ మాత్రం కండకావరం ఉంటుంది. తండ్రికి చెడ్డ కొడుకు మీదే శ్రద్ధ ఎక్కువ. కోటలో ఎవరిని కాపాడుకోలేకపోయా, క్షమించండి ప్రభు. చివరికి మహారాణి వారిని, పిల్లల్ని కూడా. రాజా,
ఎవరిచ్చింది తీసుకోవడం ఇదే మొదటిసారి అనుకుంటాను మహారాజా. మదమాత్సర్యాలతో విర్రవీగిన మహారాజు ఈనాడు మంచినీళ్ల కోసం చేయి చాచవలసి వచ్చింది. అన్నానని అనుకో మాకు మహారాజా, దేవుణ్ణి కూడా సృష్టించింది మానవుడేనన్నావే తప్పయ్యా. పుట్టినవాడే మానవుడు, కాని ఆ పుట్టుకనిచ్చినవాడు పరమాత్ముడు. అప్పుడే పుట్టిన అడవి జంతువులు కూడా ఆకలి అవగానే అమ్మరొమ్ములు పట్టుకుంటాయి. నీ ఆకలి అక్కడే తీరుతుందని వాటికి ఎవరు చెప్పారయ్యా? హా దేవుడు, నన్ను నీచ జాతి వాడినన్నో, నువ్వేదో గొప్పోడినన్నో, ఇప్పుడు ఏమైందయ్యా? ఆడామగా కలిస్తే అసహ్యం నుంచి పుట్టిన మనిషికి అంత మతం పనికిరాదయ్యా. ఇప్పటికీ మించిపోయింది లేదు మహారాజా. సకల శుభదాయకమైన సత్యదేవుడి ప్రసాదాన్ని స్వీకరించు. పాప పరిహారార్థమై సామూహిక సత్యవ్రతాలను దగ్గరుండి జరిపించు. అంతా మంచే జరుగుతుంది. నీ లీలను తెలుసుకోలేకపోయాను స్వామి. నా శక్తిని నేను నమ్ముకున్నాను, కానీ ఆ శక్తివి నీవేనని నాకిప్పుడే తెలిసింది తండ్రి. రాజు నన్ను విర్రవీగాను, కానీ అందరినీ పరిపాలించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి నీవేనని నాకిప్పుడే తెలిసింది తండ్రి. నీవే నిత్యం, నీవు మాత్రమే సత్యం. సత్యదేవా, భార్యా సమేతంగా నీ వ్రతం ఆచరించి ధన్యుణ్ణవుతాను స్వామి, ధన్యుణ్ణవుతాను. తుంగధ్వజ మహారాజా, నాడు నారదుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును కలిసిన కథ మొదటి అధ్యాయంగా, కామక్రోధ రూపుడైన బీద బ్రాహ్మణుడి కథ, లోభమోహాలకు ప్రతిరూపాలైన షావుకారు సాధు కళావతుల కథ 2, 3, 4 అధ్యాయాలుగా, చివరిదైన 5వ అధ్యాయంగా మదమాత్సర్యాలు సంస్కరించబడ్డ నీ కథ చెప్పబడుతుంది. అప్పగించిన బాధ్యత పూర్తయింది. నారదా, నీ మాట నిలబెట్టుకుని నన్ను నీవాణ్ణి చేసుకున్నావు, నా మాట నేను నిలుపుకుంటానయ్యా. ఈ సత్యవ్రతాన్ని ఎవరు ఆచరించినా, ఈ కథలు ఎవరు ఆలకించినా వారికి ఏ కష్టాన్ని కలుగునివ్వను, సకల శుభాలను అందిస్తానని మాట ఇస్తున్నాను.
యజ్ఞదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతము ఒక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతము ఒక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట గొని తెచ్చి పసుపు.